కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది జరిగింది. దాంట్లో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్స్ని కమిషనర్స్ అపాయింట్ చేయాలనేది ఒక డిమాండు. రెండోది ఇక్కడ కేసులు అప్పీల్కి వచ్చిన కేసులు క్లోజ్ చేయటం అనేది జరుగుతుంది. క్లోజ్ చేసి 15 రోజుల లోపల, వారం రోజుల లోపల, 10 రోజుల లోపల ఇవ్వాలని డైరెక్షన్ ఇవ్వటం, ఆ డైరెక్షన్ పాటించకపోవటం అనేది జరుగుతుంది. అట్ట కాకుండా వాళ్ళు ఇచ్చేదాకా కమిషనర్స్కి సరైన వేరే డేట్స్ ఇచ్చి ఆ డేట్లో ఇచ్చేటట్టు చూసుకోవాలి, లేదంటే వాళ్ళపైన పనిష్మెంట్ విధించాలి అనేది పిఎఫ్ఆర్ఐ డిమాండ్ చేస్తుంది. ఇవే కాకుండా మొత్తం సివిల్ సొసైటీస్ ఆర్గనైజేషన్స్ని, ఈ ఆర్టీఐ సంబంధించిన సంస్థలను అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ ఈ విషయాలు మా అందరికీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పారు. ఇంకో చాలా చోట్ల పిఐ నియమించడం అనేది కూడా జరుగుతుంది పరిస్థితి ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే పిఐ వాళ్ళని కూడా నియమించాలని, అదేవిధంగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలనేది పిఎఫ్ఆర్ఐ డిమాండ్ చేస్తున్నారు.